డాక్టర్ బినల్ రాణా. వడోదరాకు చెందిన బినల్ రాణా అథ్లెట్, ఫిజియోథెరపిస్ట్, అంతేకాదు యోగా నిపుణురాలు కూడా. మహిళల శరీర దారుఢ్య పోటీల్లో బినల్ పాల్గొంటున్నారు. బాడీ బిల్డింగ్ను కెరీర్గా ఎంచుకొని అందులో దూసుకెళ్లాలనుకుంటున్నారు. పురుషులతో పోలిస్తే బాడీ బిల్డింగ్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. మహిళా బాడీ బిల్డర్గా ఆమె చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదట బినల్కు తన కుటుంబం నుంచే సమస్యలు మొదలయ్యాయి. బికినీ విషయం దాచిపెట్టాను. చాలా పోటీల్లో పాల్గొన్నప్పటికీ నా కుటుంబానికి ఆ విషయం చెప్పలేదు. బికినీ ధరించేందుకు నా తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదు. కానీ విషయం తెలిసాక సంవత్సరం పాటు నా తల్లిదండ్రులు నాతో మాట్లాడలేదు. ఇప్పుడు కుటుంబంలో సాధారణ పరిస్థితి నెలకొంది. గతంలోనైతే బికినీ ధరించడం అనేది ఆమె తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆఖరుకు ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి కూడా వచ్చింది. బినల్ రోజు జాగింగ్ చేస్తారు, 2 గంటల పాటు సాధన చేస్తారు, ఆ తర్వాత యోగా. వీటితో పాటు పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేక పద్ధతులను ప్రాక్టీస్ చేస్తారు. బికినీ ధరించడంపై ఉన్న అపోహలే మహిళలు బాడీ బిల్డింగ్ కెరీర్కు దూరం అవడానికి కారణమంటున్నారు బినల్. స్విమ్మర్లు స్విమ్ సూట్ వేసుకున్నట్టే మేము బికినీ ధరిస్తాం. బికినీల వల్లే చాలా మంది యువతులు ఈ ప్రొఫెషన్ను ఎంచుకోవడం లేదు. నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్తలో పురుషులు కూడా ఇబ్బందికరంగా చూసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బాడీ బిల్డర్, యోగా టీచర్, పెయింటర్, ఇలా రకరకాల నైపుణ్యాలు బినల్లో ఉన్నాయి. అయితే బాడీ బిల్డింగ్ను ఆమె తన కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. కోచ్ సందీప్ చౌహాన్ ఆమెను గైడ్ చేస్తున్నారు. నాకు బినల్పై విశ్వాసం ఉంది. కెరీర్లో ఉన్నతి సాధిస్తుంది. బినల్ స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది అమ్మాయిలు జిమ్లో చేరారు. ఇంకా జో గ్రోత్ హై వో బహుత్ అచ్చా హోనే లగా. బినల్ జిమ్లో చేరింది అందమైన శరీరాకృతి కోసం కాదు. ఆమె చెమటోడ్చి బాడీ బిల్డింగ్లో సాధన చేస్తున్నారు.